అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమైంది. ఇక ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సచ్చల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే రజని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందం రెడ్డి, పార్టీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కోఆర్డినేటర్ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఇక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన ఏవైతే నిధులున్నాయో ఆ నిధుల విడుదలకు తన వంతు కృషి చేస్తానని చెప్పాడు. సో అందులో భాగంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు మేకతోటి సుచరిత, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ అగ్రిగోల్డ్ బాధిత బాసట సంఘ కమిటీ భేటీ కావడం జరిగింది. లేళ్ల అప్పల్న అప్పిరెడ్డి నాయకత్వంలో అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా మంత్రులతో సమావేశమయ్యారు. ఏదైతే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నాయి. దాదాపు 19 లక్షలు పైగా అగ్రిగోల్డ్ బాధితులు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. సో ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నదో వాళ్ళకి సంబంధించి అగ్రిగోల్డ్ ఏవైతే సేకరించి నిధులు సేకరించి దానికి సంబంధించి వాటి ఆస్తులు నమ్మైనా సరే ఏవైతే వాళ్ళ ప్రజలకు అగ్రికల్చర్ బాధితులకు తిరిగి ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంతా కూడా భేటీ కావడం జరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ బాధితులకు అందిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. సో ఈ మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖరానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా బాధితులకు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేరకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడాన్ని అగ్రికల్చర్ బాధితులు స్వాగతిస్తున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు వాళ్ళు అభినందిస్తూనే ఏదైతే తమ పై ఏదైతే అగ్రిగోల్డ్ ఎంత సేకరించిందో ఆ నిధులు మొత్తం కూడా రాబట్టేలా వారి ఆస్తులన్నీ కూడా అమ్మైనా సరే తమకు తమ ఏదైతే అగ్రిగోల్డ్ కట్టిన వాటన్నిటినీ కూడా తమకు అప్పించే డిపాజిట్లన్నీ కూడా ఇప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు మంత్రుల ముందు చెప్పుకోబోతున్నారు. మొత్తానికి ఈ మొదటి స్టెప్ కింద కూడా 1,150 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయడాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. కేంద్రం నుండి ఏమైనా సహాయం అందే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా శ్రీనివాస్? ఇది కేంద్రానికి ఎంత మాత్రం సంబంధించింది కదా. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. సో అగ్రిగోల్డ్కి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నింటినీ కూడా ఆ వేలం పాట ద్వారా వాటిని మొత్తం అమ్మి ఆ డిపాజిటర్ ద్వారా అందరూ కూడా న్యాయం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. అందులో భాగంగానే గతంలో ఒకసారి చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంత మొత్తంగా అంటే ఏదైతే ఊహించినంత ఏదైతే టార్గెట్ పెట్టుకోరో లక్ష్యం మేరకు అక్కడ ఎవరు దాన్ని కొనుగోలు చేయడానికి రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ముందుగానే ప్రభుత్వ ఖజానాలో ఉన్న వాటిని విడుదల చేస్తూ ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మిన తర్వాత ఆ ఖజానాలో ఈ అమౌంట్ వేసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. సో అందుకోసమే ప్రభుత్వం ముందస్తు సహాయంగా డిపాజిటర్లకు 1,150 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వసంత, థ్యాంక్ యూ.